టైం మారైంది కదా, లేపుదాం ఒకసారి. మిస్సీ, మిస్ పాపా, సిక్స్ అయింది లేనా? మిస్సీ, మిస్సీ తల్లి, ఓకే పడుకోండి కొంచెం, తర్వాత లేపుదాం. టైమ్స్ అనేది కదా, లేపుదాం ఎప్పుడైనా. మనం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలి కదా నాన్న, లేవాలి నాన్న, మార్నింగ్ 7 అయిపోయింది నాన్న, లే నాన్న, లే తల్లి, బ్రష్ చేసుకుందా. ప్రేయర్ చేసుకుందామా? డాడీ కూడా పిలుద్దామా ప్రేయర్కి? ఓకే మమ్మీ. పిలుపు పాపా. డాడీ. హా డాడీ వస్తున్నా. వస్తున్నా నాన్న. ఇప్పుడు మీ ప్రార్థన సన్నిధిలో ఉంచినప్పుడు మంచి కృపను దయచేయండి ప్రభువా, మీ సాయం చేయమని, మీ సాయం చేయమని, కరోనా వైరస్ తీసేయండి ప్రభువా. ఆ కరోనా వైరస్ ఎటువంటిది ఉంటుందో ఇప్పుడే దానికి మందు రావాలి. మీ ప్రార్థన చేస్తున్నా, మీ సాయం చేయమని. కొత్త ఊరంలో ఎంతో మంది దేశాల్లో మీకు అప్పగిస్తున్నామని, మమ్మల్ని కూడా మీకు అప్పగిస్తున్నాము తండ్రి, మీ సాయం చేయమని. అలాగానే అందరి కుటుంబాలు దీవించండి ప్రభువా, కరోనా రాకుండా మందు వచ్చేలాగా ప్రార్థన చేస్తున్నాము సయ్యా. మీ సాయం చేయమని, మీ సాయం చేయమని. మా కుటుంబ ప్రార్థన దీవించండి ప్రభువా, మీ సాయం చేయమని, మీ సాయం చేయమని. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిన్ను గూర్చి లోకమంత చాటనా.
చెప్పబడి ఉంటుంది. ఎఫెసి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో మరి పిల్లలను ఎలా చూడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము పిల్లలకు కోపము రేపకుడి అని తల్లిదండ్రులకు అక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి నిజంగా పిల్లలు కూడా చాలా కోపంగా ఉంటారట తల్లిదండ్రులు చెప్పేదాన్ని బట్టి. మరి పిల్లలకు కోపం రేపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి కోపం వచ్చినప్పుడు పిల్లలు ఏం చేయాలి అంటే, చిన్నపిల్లలు మరి దేవుని దగ్గర ఏసయ్యా నా కోపం తీసివేసే, మమ్మీ పప్పా చెప్పింది నేను వినాలి, చక్కగా నీ మాట వినాలి ఏసయ్యా, నీ పాటలు పాడాలి, నీకు ఆరాధన చేయాలి అని మనం ఏసయ్య దగ్గర మనం ప్రార్థన చేసుకున్నట్లయితే మరి చిన్నపిల్లల్లో ఉన్న కోపం కూడా ఏసయ్య తీసేస్తాడు. ఓర్పుతో సహనంతో మనం ఏసయ్య దగ్గర ఉండి ప్రార్థన చేసినట్లయితే మరి దేవుడు సహాయం చేస్తాడు. తల్లిదండ్రులు కూడా కొంతమంది చూస్తున్నట్లయితే బిడ్డలకు భయం కలుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు చూసినప్పుడు మరి పిల్లలు భయపడతా ఉంటారు, మా డాడీ ఏమంటాడో, మా మమ్మీ ఏమంటాడో అని భయపడతా ఉంటారు. కానీ మీ మమ్మీ డాడీ ఎందుకు కోపడుతున్నారంటే, మీరు చేసే మరి చిన్న చిన్న తప్పులను బట్టి మమ్మీ డాడీ తిడతా ఉంటారు. అందుకని వాళ్ళని అర్థం చేసుకొని మమ్మీ డాడీకి లోబడాలి, మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి, అప్పుడు ప్రేమతో చూసుకుంటారు మమ్మీ డాడీ పిల్లలందరినీ. ఏది కావాలన్నా కొనిస్తారు. ముందుగా మనం వేసే దగ్గర ప్రార్థన చేయాలి. అయితే తల్లిదండ్రులైన వాళ్ళు కూడా ఎప్పుడు పిల్లల్ని ప్రేమించేవారిగా ఉండాలి. వారిని గురించి ప్రతి నిత్యము ప్రతి దినము బిడ్డల గురించి దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నట్లయితే వారు గొప్పవారుగా ఉంటారు. మరి రాకడ సమయంలో ఉంటున్నాం కాబట్టి బిడ్డల్ని సరి అయిన రీతిలో పెంచేవారిగా తల్లిదండ్రులు ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉన్నది. చాలా మంది దేవుని దృష్టిలో గొప్పరి వారిగా ఉండాలని అనుకుంటారు. కానీ మరి ఎలా ఉంటారు, ఎప్పుడు ఉంటారు అంటే, తల్లిదండ్రులైన వారు నిత్యము మరి వారి బిడ్డల గురించి, కొడుకుల గురించి, కుమార్తెల గురించి నిత్యము దేవుని పాదాల దగ్గర ప్రార్థించినప్పుడు వారి బిడ్డలు వారు అనుకున్న స్థాయి కంటే గొప్ప స్థాయిలో దేవుడు వారిని ఉంచుతారు. గొప్ప రీతిగా వారి భవిష్యత్తును దేవుడు తీర్చిదిద్దుతాడు. దేవుడు ఎందు భయభక్తులు కలిగిన జీవితం వారికి ఇచ్చినట్లయితే, వారిని ఆ రీతిగా పెంచినట్లయితే, వాక్యానుసారంగా మనం పిల్లల్ని పెంచినట్లయితే, మరి పిల్లలు చాలా మందిని అతిగా ప్రేమిస్తారు, చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే ఎంత చిన్న పొరపాటు చేస్తే అంత చిన్న అంత ఆవేశంతో కోపడుతూ ఉంటారు. కానీ మరి వారు ముద్దుగా ఉన్నప్పుడు చాలాగా ప్రేమించి చిన్న పొరపాటు వల్ల వారిని ఎంతగానో దూషిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అలా కాకుండా వారు ఆ పొరపాటును తెలుసుకోవడానికి వారిని మన గద్దెంపుతో, మాట గద్దెంపుతో వారిని మనం సరిచేసినట్లయితే వారు నిజంగా
మాటకు లోబడినట్లయితే మరి మనము మరి కుటుంబం అంతా కలిసి దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినట్లయితే మరి కుటుంబంలో శాంతి సమాధానము ప్రేమ మరి అన్నీ మరి దేవుడు అందిస్తాడు. మనం ఏదైతే కుటుంబంతో కలిసి ప్రార్థిస్తామో మరి మంచి బిడ్డలకు మంచి భవిష్యత్తుని కుటుంబంలో సంతోషం సమాధానాన్ని దేవుడు ఇచ్చేవాడిగా మరి ఆ కుటుంబ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని అనేకులైట హెచ్చించేవాడిగా మరి ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు. కనుక మరి క్రైస్తవ జీవితంలో భయభక్తులు కలిగిన కుటుంబాలుగా మనం ఉన్నట్లయితే దేవుడు నిజంగా మన కుటుంబాలను బట్టి ఎంతో ఆనందించే దేవుడు అంటున్నాడు. అలాగే అనేకులకు మాదిరికరంగా మన కుటుంబాలను ఉంచే దేవుడు అంటున్నాడు. ఓకేనా అనేసి ఓకేనా ఓకే చిన్న వాక్యం దేవుడు తన ఇంటిలో దేవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధానికి వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధానికి వందనాలు వందనాలు. స్తోత్రం నాయన స్తోత్రం నాయన స్తోత్రం మొక్కలు వినిచ్చు. స్తోత్రం నాయన పరిశుద్ధానికి వందనాలు. స్తోత్రం ప్రభు తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు. స్తోత్రములు 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 స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం నాయన మరి మా కుటుంబ ప్రార్థనలో నాయన మరి వేకుజాను ప్రభా తండ్రి నివేచిన కృపకి నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా తండ్రి. ఇప్పటివరకు నాయన పాటల ద్వారాను అయ్యా ప్రభా చిన్న వాక్యం ద్వారాను ప్రభా నీ నామాన్ని స్తుతించడానికి నీ నామాన్ని ఆరాధించడానికి మెరిచిన కృపకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. నిజంగా మా కుటుంబాలలో ప్రభా తండ్రి అటువంటి ఐక్యత కలిగిన ప్రార్థన ఐక్యత కలిగిన వాక్యానుసారంగా మేము కట్టబడడానికి మీ సహాయం తెచ్చండి. మరి లాక్డౌన్ సమయంలో నాయన ఈ కరోనా సమయంలో ప్రభా తండ్రి మరి ఏ తెగులు మా గుడారానికి సమీపించుకుందా నాయన. అయ్యా మమ్మల్ని మిరకల క్రింద అయ్యా కాచి కాపాడి నాయన తండ్రి. మాకు ఇచ్చిన ప్రభా ఆయుష్ కొరకే మాకు ఇచ్చిన కృప కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. చెప్పబడిన వాక్యం నిమిత్తం ప్రభా తండ్రి ఏ రీతిగా నాయన పిల్లలు పెంచాలో అయ్యా నువ్వు నేర్పించావు కనుక నాయన వారికి కోపం రేపక నాయన తండ్రి ప్రతి విషయంలోనూ వారిని ప్రేమిస్తూ వారు చేసిన పొరపాట్లను వారికి తెలియచేస్తూ మాట ద్వారా వారిని గద్దిస్తూ మంచి దైవభక్తి కలిగిన మాదిరికరమైన పిల్లలుగా నీ దగ్గర మేము పెంచడానికి నాయన మరి వారి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో వారు ఉండడానికి గొప్పవారిగా వారు ఉండడానికి నీ నామం మహిమ పరచబడ్డానికి నాయన మీ ఆత్మ సహాయం మాకు అందించి మనం వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. అయ్యా మా దేశమును మా రాష్ట్రాలను ప్రభా తండ్రి దీవించండి ఆశీర్వదించండి ప్రభా తండ్రి. అయ్యా నీకు వందనాలు. పట్టణాలను దీవించండి ప్రభా. ఏ కుటుంబాల్లో ప్రభా తండ్రి అయ్యా ప్రభా ప్రార్థన లేదు నాయన ఆ కుటుంబాలకు నాయన ఫ్యామిలీ ప్రేయర్ మీరు దయచేయండి నాయన తండ్రి. కుటుంబంగా కూడి అయ్యా నిన్ను ఆరాధించి స్తుతించే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని చిన్న బిడ్డలు కూడా ప్రభా తండ్రి అయ్యా మాదిరికరమైన జీవితాలు జీవించడానికి నాయన బిడ్డలకు చక్కని జ్ఞానమును దయచేయండి ప్రభా. అలాగే మా కుటుంబాన్ని కూడా మీరు దీవించండి ప్రభా. మా కుటుంబంలో ప్రతి అవసరం మీ నామంలో తీర్చబడిన కాకనైనా నిసి ఆరాధన కూడా ప్రభా తండ్రి దైవికమైన భక్తి కలిగి చిన్నతనం నుంచి నాయన అయ్యా ప్రభా తండ్రి నీకు లోబడ్డానికి తల్లిదండ్రులకు లోబడి కృపను కుమార్తెకు దయచేయండి జ్ఞానమును దయచేయండి వివేచన దయచేయండి అయ్యా ప్రతి విషయంలోనూ కుమార్తెను ప్రభా తండ్రి మీరు ఆశీర్వదించి నాయన అయ్యా ప్రభా రాబోయే తరానికి నాయన ఒక మార్గకరంగా నాయన నిసి ఆరాధన పెరగడానికి మీ సహాయం దయచేయమని అయ్యా మా ప్రార్థన అయ్యా దీవించి ఆశీర్వదించమని ఏ సునామలు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందమ తండ్రి నేను నామం పరిశుద్ధపరచబడిన గాక నేను అర్జం వచ్చిన గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం అక్కడ దయచేయము. వాళ్ళు అప్రాధం చేస్తాము క్షమించినలాగా మా ప్రాణం క్షమించము. మా మనుషోదంలోనికి దేకాదృష్టిని తప్పించము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం Lord. God bless you.